ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? మంచి మధ్యాహ్నం, ఎండలు విపరీతంగా ఉన్నాయి, కానీ మిమ్మల్ని చూస్తా ఉంటే మిమ్మల్ని చూసి ఎండలు భయపడుతున్నాయి తప్ప ఎండకు మీరు భయపడడం లేదు. ఈరోజు మూడు పార్టీలు కలిసి ధర్మవరంలో మీటింగ్ పెడితే ధర్మవరం దద్దరిల్లింది. ఇప్పుడే అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, దేశంలో రాబోయేది ఎన్డీఏ, కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ. ఎవరికైనా అనుమానం ఉందా? తమ్ముళ్ళలో చెబుతున్నా, గట్టిగా చప్పట్లుకుంటూ అభినందించండి. అదే మరిగా మన రాష్ట్రంలో జరిగేది ధర్మ పోరాటం, ధర్మాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? మీరు సిద్ధమా? మీరు అందుకని ఈరోజు మీ ముందరకు వచ్చినప్పుడు అమిత్ షా గారు చాలా మందికి అనుమానాలు ఉన్నాయి, ఎందుకు మూడు పార్టీలు కలిశాయని చాలా మంది అడిగే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అమిత్ షా గారు చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు, ఈ రాష్ట్రానికి అవసరం ప్రజలు గెలవాలి, రాష్ట్రం తెలుసుకోవాలి, దుర్మార్గుడి ఇంటికి పంపించాలి, అదే మా కూటమి ధ్యేయమని చాలా స్పష్టంగా అమిత్ షా గారు చెప్పారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.